Genesis 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి చాలండి, ఇస్సాకు గారు కన్నులెత్తి చూచారట. ఆ తర్వాత రిబ్కా గారు కూడా ఏం చేశారట? కన్నులెత్తి చూచారు. వాట్ ఎ పర్ఫెక్ట్ హార్మోనీ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో ఉన్న ఐక్యత మీరు చూడండి. వారిలో ఉన్న లక్షణాలు, దేవుని చేత జత చేయబడిన వారిలో ఉండే లక్షణాలు ఇవి. ఇస్సాకు కన్నులెత్తి చూచాడు, రిబ్కా కూడా ఏం చేసిందట? కన్నులెత్తి చూడగా, ఇస్సాకు గారు చూడగానే, ఇస్సాకు సాయంకాలమున పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూడగానే ఏమొస్తున్నాయంట? చెప్పండి, ఏమొస్తున్నాయి? యుద్ధ రథాలు వస్తున్నాయా? శత్రు సైనికులు వస్తున్నారా? లేకపోతే ట్యాంకర్లు బాంబర్లు వస్తున్నాయా? ఏమొచ్చినాయి అట? ఒంటెలు వస్తూ ఉన్నాయి. ఒంటెల మీద ఎవరున్నారు చెప్పాలి, ముందున్న వాళ్ళు చెప్పాలి. ఒంటె మీద ఎవరున్నారమ్మా? రిబ్కా ఉంది. రిబ్కా ఎవరంటే ఇస్సాకు యొక్క ప్రార్థనకు జవాబు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. రిబ్కా వాజ్ ది ఆన్సర్ ఫర్ ఐజాక్స్ ప్రేయర్. నాట్ ఓన్లీ ఐజాక్, ఇస్సాకు యొక్క తల్లిదండ్రులు అబ్రహాము శారాలు చేస్తున్న ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన ఒంటెల మీద వచ్చేస్తూ ఉంది. అంటే కన్నులెత్తి చూడగానే ప్రార్థనకి ఏం చూశాడనమాట? జవాబును చూశాడు. యువర్ ప్రేయర్స్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్. నీ ప్రార్థనకు జవాబు ఉంది. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు. అందును బట్టి ఇస్సాకు కన్నులెత్తి చూడగానే చెప్పండి, ఒంటెల మీద అతను దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నాడో, తల్లిదండ్రులు దేనికోసమైతే ఆరాట పడుతున్నారో, ఆ వాగ్దానాన్ని లేదా ఆ జవాబును వారి కళ్ళారు చూడగలిగారు. ఇస్సాకు ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆ టైంలో కదా. ఇస్సాకు అంటే అబ్రహాం అనే సుసంపన్నుని యొక్క కొడుకు. ఏ విధమైన లోటు లేదు. ఇంటి బుట్టి అలవర్చబడిన పనివాళ్ళు ఉన్నారు. విస్తారమైన ఆశిస్తుంది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. అబ్రహాము కడుపున వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకు పుట్టాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 100 ఆఫ్ అబ్రహాం, అబ్రహాముకి 100 సంవత్సరాల ప్రాయంలో ఇస్సాకు పుట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ముద్దులో కొడుకు. గారాభం ఎక్కువ ఉంది. ఒక 4 సంవత్సరాల గ్యాప్ ఇచ్చిన తర్వాత కొడుకు పుట్టాడు అనుకోండి, ఇంకా ఆడి వైభవం ఎలా ఉంటుంది అంటారు తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది. ఇద్దరు ఆడపిల్ల పుట్టిన తర్వాత 4 సంవత్సరాల గ్యాప్ ఇచ్చి మగపిల్లడు పుట్టాడు అనుకోండి, ఇంకా మనోడు వైభవం ఎలా ఉంటుంది? వాళ్ళందరికీనేమో గ్రేవు, మనోడికేమో మొత్తం మొక్కలన్నీ వేసి పెడతారు తల్లి. అమ్మ మీరే ఆడపిల్ల కదమ్మా, సర్దుకోండి అమ్మా. ఆడపిల్ల అయితే ఏమి సర్దుకోవాలి? వాళ్ళకి ఆకలేదా? వాళ్ళకి దాహం ఏదా? సర్దుకోవాలని ఆడపిల్లని చెప్పి మగపిల్లని పోషిస్తూ ఉంటారు. కొన్ని వివాహాలు ఎందుకు ఆనందకరంగా ఉండలేదు, యాంత్రికంగా ఎందుకు ఉంటున్నాయి? అందరూ విడాకులు తీసుకుంటున్నారని నేను అంటలేదు, కానీ చాలామంది మానసికంగా ఎప్పుడో విడాకులు తీసేసుకున్నారు. భార్యాభర్తలు మాట్లాడుకుని చాలా కాలమైంది. వాళ్ళిద్దరూ ప్రేమగా ఆప్యాయతగా ఒకరి ప్రక్కన ఒకరు కూర్చొని చాలా కాలం అయిపోయింది. వారి మనసులు ఎప్పుడో విడిపోయాయి. సమాజం కోసమో ప్రజల కోసమో ఒకే ఇంట్లో రోబోట్లో బ్రతుకుతున్నారు తప్ప వారిలో ఎమోషన్స్ లేవు, ఆప్యాయతలు లేవు. సెలెక్షన్ అనేది ఈ రోజుల్లో కొన్నిసార్లు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటే, కానీ ఎలియాజరు అబ్రహాము యొక్క సేవకుడు అతని సెలెక్షన్ ఎంత గొప్పగా ఉందో తెలుసా? ఎవరైతే పరిచర్య చేస్తారో వారే నా యజమానుని కుమారునికి భార్య అవుతుంది. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. హంబుల్నెస్, మీక్నెస్, స్పిరిచువల్ బ్యూటీ, ఆధ్యాత్మికమైన అందము, సేవ చేసే లక్షణము, తగ్గింపు గుణము, ఇతరులకు పరిచయం చేసే గుణము, హాస్పిటాలిటీ ఎవరైతే ఉంటారో వారే నా యజమానుని కుమారునికి భార్యగా అర్హత సాధించిన వారు. అనుకున్నట్టుగానే ప్రార్థన చేశాడు మోకాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా నా కార్యాన్ని సఫలం చేయి ప్రభువా. నా యజమానుడు నా మీద చాలా గొప్ప బాధ్యతను పెట్టాడు. నా యజమానుడు నా మీద చాలా కర్తవ్యాన్ని పెట్టాడు. అందును బట్టి ఇది నేను సరిగ్గా నెరవేర్చాలంటే నీ సహాయం, నీ గైడెన్స్ నాకు కావాలి. ఆర్ యూ సీకింగ్ గాడ్స్ గైడెన్స్ ఈవెన్ బిఫోర్ యూ మేక్ ఎనీ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలోని తీసుకునే ఏ నిర్ణయమైనా, అది చిన్నది కానీ పెద్దది కానీ, దేవుని చిత్తాన్ని, ఆయన గైడెన్స్ని కోరుకుంటున్నావా? లార్డ్ గైడస్, లీడర్స్ లార్డ్ ఫర్ యువర్ పర్పసెస్ టు బి ఫుల్ఫిల్. లీడర్స్ సో దట్ వీ మే నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్స్. మా జీవితాలు ఏ తప్పుడు నిర్ణయాలు తీసుకొనకుండానట్లు ప్రభువా నీవు మాకు సహాయించమని ప్రార్థన చేస్తున్నామా? ఎలియాజరు ప్రార్థన చేశాడు, రిబ్కా దొరికింది. ఆమె చాలా చక్కనిది అని కూడా బైబిల్లో ఉంది. అయితే శారీరకమైన చక్కనిదనంతో పాటు ఆమె ఆత్మలో కూడా చక్కనిదిగా ఉంది. పరిచర్య చేసింది, ఒంటెలకు నీళ్లు పోసింది, ఎలియాజరు నీళ్ళు ఇచ్చింది, తమ తండ్రి ఇంటికి తీసుకెళ్ళింది. చాలా అద్భుతమైన పరిచర్య చేయగానే, యెస్, షీ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ టు మై మాస్టర్ సన్.
తీసుకున్నాడమ్మా వెళ్తావా వెళ్ళిపోతానంది రిబ్కా గుర్తించింది ఆమె కూడా దేవుని చిత్తం అని వెంటనే ఒంటలెక్కేసి బయలుదేరిపోయారు చాలా దూరం ప్రయాణం చేయగానే ఇస్సాకు గారు సాయంకాలం పొలంలో ఉండే ఏం చేస్తారంట ఆయన ధ్యానం ఏం చేస్తారంటారు యవనస్తులు చెప్పండి ఎలియాజర్ గారు వెళ్ళారు అమ్మాయిని తీసుకొస్తానన్నారు అమ్మాయి హైట్ ఎంత వెయిట్ ఎంత హెయిర్ ఎలా ఉంటుంది హెయిర్ స్టైల్స్ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బాగుంటుందేమో అనిపిస్తుంది ఈ రోజుల్లో నాకు వచ్చే భార్య హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది ఆమె లిప్స్టిక్ పెట్టుకుంటుందా లేదా లేకపోతే నెయిల్ పోలిష్ వేసుకుంటుందా లేదా ఎంత అందంగా ఉంటుంది ఏంటి పరిస్థితి ఇలాంటిగా ధ్యానం చేస్తూ ఉంది ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు పొలములో ధ్యానిస్తున్నాడు ప్రభువ ఐ నో ఐఎమ్ ఏ ప్రామిస్డ్ సన్ నేను వాగ్దాన పుత్రుడు నాకు తెలుసు అయితే నాకు తగిన భార్యను తీసుకురా ప్రభువ మేమిద్దరం కలిసినని సేవించాలి కలిసినని ఆరాధించాలి లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై ఫ్రెండ్ బికాస్ ఐజక్ ప్రేయడ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ మెడిటేటింగ్ అపాన్ గాడ్స్ గుడ్నెస్ ద పర్ఫెక్ట్ కపుల్ ఇన్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇస్సాకు రిబ్కాలు పర్ఫెక్ట్ కపుల్ దేవుని నామమున స్తోత్రం చెప్పండి హల్లెలూయా వారి జీవితాల్లో వారి యొక్క పాజిటివ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దేవుని రాజ్యాన్ని నిర్మాణం చేయడంలో కానీ అనేక మందికి ఆదర్శవంతంగా ఉన్నాయి ఇస్సాకు తన బ్రతికినంత కాలం కూడా ఏకపత్ని పురుషుడిగా బ్రతికాడు రిబ్కాను తప్ప మరెవ్వరి జోలికి ఇస్సాకు వెళ్ళలేదు దట్స్ అ కమిట్మెంట్ ఆఫ్ ఐజాక్ అందును బట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది ఒక్కడుకు బద్దుడయ్యాడు కాబట్టే పేట్రియార్క్స్లో లేకపోతే అక్కడున్న ఆనాటి కాలం ప్రజలందరిలో ఇస్సాకు అందరికన్నా ఎక్కువ కాలం బ్రతికాడు దేవుని నామమున స్తోత్రం చెప్పండి లాంగ్ లైఫ్ రా కారణం ఏంటో తెలుసా ఆయన ఒక్క భార్యకే చెప్పండి బద్దుడయ్యాడు కనుబొనులందరినీ భార్యలుగా చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఇబ్బందులు వస్తాయి రకరకాల టెన్షన్లు వస్తాయి బహుభార్యత్వం బైబిల్ సపోర్ట్ చేయలేదు ఇస్సాకు ఏకపత్ని పురుషుడిగా ఉన్నాడు కాబట్టి అక్కడున్న వారందరికన్నా ఇస్సాకు కొంచెం ఎక్కువ కాలం బ్రతికాడని బైబిల్ సెలవిస్తూ ఉంది ఇస్సాకు కన్నులెత్తి చూడగానే వంటలు వచ్చేస్తున్నాయి ఏం ప్రార్థన నువ్వు చేస్తున్నావు వాట్ ప్రేయర్ యువర్ ఆఫరింగ్ ఇన్ ద ప్రేయర్స్ ఆఫ్ గాడ్ దిస్ మార్నింగ్ ఉదయకాల్సిన నువ్వు చేసే ప్రార్థన ఏంటి అది ఏదైనా కావచ్చు బైబిల్ సెలవిస్తూ ఉంది నువ్వు విశ్వాస నేత్రాలతో కన్నులెత్తి చూస్తే వంటలు వస్తున్నాయి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మయంపరచండి గాడ్ ఈస్ గోన్ సెండ్ ఆన్సర్స్ ఫర్ యూ దిస్ మార్నింగ్ ఉదయకాల్సిన దేవుడు నీకు జవాబును పంపిస్తున్నాడు ఇస్సాకు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆన్సర్ తన కళ్ళ ముందుకు వచ్చేసింది కొన్నిసార్లు మనం అనుకుంటా దేవుడు నా ప్రార్థన వినడేమోనండి నా ప్రార్థన వింటలేదేమో అని కొన్నిసార్లు అనుకుంటారు కానీ బైబిల్ సెలవిస్తుంది గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్ నాట్ ఓన్లీ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్ హీ ప్రొవైడ్స్ వాట్ వీ నీడ్ మనం చేస్తున్న ప్రార్థనకు జవాబునివ్వడం మాత్రమే కాదు దేవుడు తగిన సమయంలో ఆ జవాబు ద్వారా మనల్ని బలపరచాలని హెచ్చించాలని ఆయన కోరుతున్నాడు నీ ప్రార్థన వినే దేవుడు ఒంటలు వస్తున్నాయి ఆశీర్వాదాలు మోసుకుంటూ వస్తున్నాయి దీవెనలు మోసుకుంటూ వస్తున్నాయి గొప్ప కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభించాడు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి